దేశంలో అస్సలు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని ఒక ఐపీఎస్ అధికారి 12 ఏళ్ల పాటు గవర్నర్గా కంటిన్యూ అవుతున్నారు అంటే అది ఆషామాషీ వ్యవహారం కాదు. నలుగురు సీఎంఎల్తో ఆయన ప్రమాణ స్వీకారం చేయించి, 5గురు సీఎంఎల్తో కలిసి, 5గురు ముఖ్యమంత్రులతో కలిసి పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ టైంలో వచ్చిన ఆయన్ను పక్కన పెట్టకుండా భారతీయ జనతా పార్టీ కొనసాగించడం నిజంగా మొన్నే 10వ తారీఖుతో, ఈ నెల 10వ తారీఖుతో ఆయన పుష్కర కాలం పూర్తి చేసుకున్నారు గవర్నర్గా. ఆయనే మన ప్రస్తుత గవర్నర్ నరసింహన్ అన్నమాట. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు ఎంత సౌమ్యంగా ఉంటారు, ఎలాంటి పరిస్థితులైనా ఎంత కీలక సిచ్యువేషన్లో అయినా వాటిని చక్కదిద్దడంలో ఆయన నేర్పరి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఒక్కసారి ఈయన గురించి చూసుకుంటే, ఈయన 12 ఏళ్ల కెరియర్లో ఈయన గతంలో ఒక అప్పట్లో కాంగ్రెస్ హయాంలోనే మావోయిస్టుల ఎక్కువగా ప్రాబల్యం ఉన్న ప్రాంతం ఛత్తీస్గఢ్, అక్కడ గవర్నర్గా ఉన్నారు ఈయన. ఆ తర్వాత 2009లో వైఎస్ మరణం తర్వాత ఒకేసారి తెలంగాణ ఉద్యమం తెర మీదకి రావడంతో ఏపీలో పరిస్థితులు కంప్లీట్గా మారిపోయినాయి అందరికీ తెలుసు. ఆ టైంలో 2009లో డిసెంబర్లో ఈయన ఇక్కడికి వచ్చారు ఏపీ గవర్నర్గా. అప్పుడు ఉమ్మడిగానే ఉంది ఇంకా రాష్ట్రం, వచ్చారు. తెలంగాణ ఉద్యమాన్ని అప్పట్లో ఆ పరిస్థితుల్లో జరిగిన ఆందోళనలు అన్నిటి మీద గవర్నర్ నరసింహన్ గవర్నర్గా ఆయన ఎలా వ్యవహరించారు, ఎంతో చాకచక్యంగా వాటిని చక్కబెట్టారు అందరికీ తెలుసు. అప్పట్లోనే ఆయన గురించి చాలా వార్తలు వచ్చాయి. అయితే మధ్య మధ్యలో ఎక్కువ గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటారు, దైవ దర్శనాలు ఎక్కువ చేసుకుంటారు అనే వార్తలు కూడా వచ్చినాయి. అయితే అవన్నీ పక్కన పెడితే ఈయన వృత్తిరీత్యా గవర్నర్గా ఆయన పనిచేసినంతకాలం చాలా సౌమ్యంగా, చాలా మంచితనంగా సీఎంఎల్తో సర్దుకుపోతూ, ఇరు రాష్ట్రాల మధ్య ఎలాంటి వివాదాలు వచ్చినా ఆయన వద్దకు వచ్చిన వివాదాలన్నింటినీ కూడా చాలా చక్కగా పరిష్కరిస్తూ ఈయన ముందుకు వెళ్ళారు. అందుకే 12 ఏళ్ల కాలం పూర్తి చేసుకున్నారు గవర్నర్గా. అయితే ఈయన మీద ఒక ఇది కూడా ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ టైంలో ఈయన నియమించినా సరే, కాంగ్రెస్ ప్రభుత్వం పోయి బీజేపీ సర్కార్ వచ్చినా సరే, నరసింహన్ని మోడీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో మార్చలేదు, మార్చదని కూడా అందరికీ తెలుసు. ఆ మధ్యన రూమర్స్ వచ్చినాయి మారిపోతున్నారు, సెపరేట్గా అటు తెలంగాణ ఇటు ఆంధ్ర రెండుకి ఇద్దరు గవర్నర్లు రాబోతున్నారు అది ఇదని వచ్చినాయి. అయితే అజిత్ దోవల్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ క్లాస్మేటు నరసింహన్ అని మనందరికీ తెలుసు. అయితే ఆ పలుకుబడితోనే మోడీ అప్పటి హోంమంత్రి రాజ్నాథ్, ప్రస్తుత హోంమంత్రి అమిత్ షాతో ఇప్పటికీ ఈయన కంటిన్యూ అవ్వగలుగుతున్నారు, అటు మోడీతో కూడా ఎలాంటి ఇబ్బంది లేదు అనేది క్లియర్గా కొన్ని ఊహాగానాలు, కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అది ఎంతవరకు నిజమో అనేది అయితే, అంటే సన్నిహితంగా ఉన్నారు అజిత్ దోవల్ క్లాస్మేట్ అని అయితే అందరికీ తెలుసు. గతంలో అప్పట్లో వార్తలు కూడా రాశారు. ఓవరాల్గా చూసుకుంటే ఈయన అసలు ఫస్ట్ 2007లో ఒక నిఘా విభాగంలో పనిచేసి రిటైర్ అయిపోయిన నరసింహన్ ఐపీఎస్ అధికారిగా నిఘా విభాగంలో పనిచేసి రిటైర్ అయ్యి తర్వాత గవర్నర్గా, ఛత్తీస్గఢ్ గవర్నర్గా నియమితులయ్యారు. ఆ తర్వాత 2009లో ఇక్కడికి వచ్చారు ఆంధ్రప్రదేశ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే గవర్నర్గా 12 ఏళ్ల పాటు ఆయన కొనసాగారు. ఎలాంటి రిమార్కులు, ఎలాంటి మచ్చలు గవర్నర్ మీద అస్సలు లేవు. రాజ్యాధికారం సంబంధించి ఆయన విధులు నిర్వహించడంలో చాలా చక్కగా వ్యవహరించారని చెప్పాలి. అయితే ఇప్పుడు 12 ఏళ్ళు అయిపోయింది, పుష్కరకాలం పూర్తయింది, ఈసారి పరిస్థితులు కూడా ఆటోమేటిక్గా మారుతున్నాయి. మళ్ళీ గవర్నర్గా నరసింహనే కంటిన్యూ అవుతారా, లేదంటే కొత్త వ్యక్తి వస్తారా, లేదంటే రెండు రాష్ట్రాలకి సెపరేట్ ఇద్దరు గవర్నర్లని నియమించే ఆలోచనలో భారతీయ జనతా పార్టీ ఉందా అనేది, కేంద్ర ప్రభుత్వం ఉందా అనేది ఇప్పుడు రేజ్ అవుతున్న ప్రశ్న. మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.